గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జనసేన ఆఫీస్ నుండి రవికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. రవికృష్ణ చెప్పండి, మొత్తానికైతే పోలీసుల దిగ్బంధంలో అయినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పటంలో ఉన్న ప్రజలను అయితే పరామర్శించారు, ఇల్లు కూలిపోయిన బాధితులను. అయితే పవన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు సజ్జల మీద, దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న ఏదైతే ఇప్పడం గ్రామానికి సంబంధించి, ఇప్పడం గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే నివాసయోగ్యమైనటువంటి ఇళ్లని అసలు అకారణంగా కూడా పడగొట్టారో అప్పటి నుంచి కూడా ఆ గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా వాళ్ళు ఇప్పటానికి సంబంధించి ఇప్పటంలో పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో, ఈ ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చిన కారణంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద కక్ష పెంచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా కక్ష కట్టి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా వాళ్ళని ఎప్పుడైతే ఈ జనసేనకి సంబంధించి పార్టీ ఆవిర్భావ సభ కంప్లీట్ అయిందో ఆ మరుసటి రోజు నుంచి కూడా వీళ్ళ వేధింపులు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న అక్రమంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా కూలగొట్టారు. కూలగొట్టిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని వేడుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీస కనికరం లేకుండా కూడా మహిళలను కూడా చూడకుండా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా రావడంతో తీవ్రంగా ఆవేదన చెందిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ విషయాన్ని తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. స్పందించి నిన్న నైటు ఇక్కడికి రావడం, వచ్చేసి ఈరోజు ఉదయం అక్కడ ఉన్న ఇప్పటం గ్రామానికి రావడం జరిగింది. ఇప్పటం గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా నాటకీయ పరిణామాలు అయితే జరిగాయి. ఇక్కడ ముందుగానే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీ ఆఫీస్కు ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఆయన బయటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంచెం తెలివి వ్యవహరించడం, అదేవిధంగా కూడా కేడర్తో కూడా వాళ్ళని సైడ్ ట్రాక్ చేయించడం, ఆయన కారు ఎక్కకుండా కూడా ముందుకు నడుచుకుంటారు రావడం, ఆ తర్వాత కారులో వెళ్తాం, ఈ వ్యవహారాల మూలాన కూడా పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. వన్స్ కనుక పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆయనకు ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా కనుక ఒక ప్రవాహంలాగా రావడంతో అతన్ని ఆపడం అనేది, జనసేనాన్ని అడ్డుకోవడం అనేది ఎవరి వల్ల కూడా సాధ్యం కానటువంటి విషయం అదే మరోసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలోనే విప్పడం గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని చూశారు. రెండు విగ్రహాలు ఉన్నాయి. ఆ రెండు వైఎస్ఆర్ విగ్రహాలను చూడటం కూడా చూసిన తర్వాత అక్కడ కంచి కూడా వేశారు. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా విగ్రహాలను ధ్వంసం చేస్తారేమో, అది ఖచ్చితంగా కూడా ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్లో అంటే ఫస్ట్ వాటినే తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ అది తొలగించకుండా కేవలం కూడా ఇక్కడ కక్ష కట్టి ఇళ్లని టార్గెట్ చేసి ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ఈ అభిమానులు కానీ లేకపోతే పొలం ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేయడంతో కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి ఉంది. జనసేన అధినేత అక్కడికి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళటం, ఆయనకి గౌరవంగా కూడా వందనం చేయటం ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత మాట్లాడే సందర్భంలో వీటన్నిటికీ కారణం కూడా ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మొత్తానికి దేవుడి విగ్రహాలని కూలగొడుతున్నారు, అదేవిధంగా కూడా ఇళ్లని కూలగొడుతున్నారు, కానీ వైఎస్ఆర్ విగ్రహాలను మాత్రం ఆక్రమణలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమి చేయట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా కూడా ఒక ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్ త్వరలోనే చెప్తామన్నట్లు ఆయన తెలియజేశాడు. ముఖ్యంగా కూడా ఇప్పటివరకు కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఆయన టార్గెట్ పరిస్థితి అయితే లేదు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా చెప్పారు, సీఎం కాదు సీఎం కన్నా కూడా అక్కడ పూర్తిగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని, కొత్త విషయాన్ని వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు అమలాపురం ఇక్కడ ఈ రథాలు తగలబెడతాం కానీ ఆ తర్వాత కొన్ని ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాలకి సంబంధించి ప్రాంతాలను ధ్వంసం చేయడం కానీ జరిగింది. అదేవిధంగా కూడా నిన్న ఇప్పటంలో ఇళ్లని కూడా కూలగొట్టడం జరిగింది. వాళ్ళు 50 ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి ఈ ఇళ్లలో ఉంటుంటే ఈరోజు వచ్చేసి అవి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి తొలగించడం ఎంతవరకు న్యాయం అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్లాన్డ్గా ఇటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలో చేస్తున్నారు. ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్ని జనసేన పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుంటుంది. జనసేనకు సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు నాయకులు ఈ రోజు నుంచి సిద్ధంగా ఉండాలని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఏదో ఉంది. జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా కూడా
పోరాటం చేయడానికి అదే విధంగా జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి మనకు జరుగుతున్న ఇబ్బందుల్ని మనమే ఎదుర్కోవాలి ఇటువంటి సందర్భంలో మన మీద అక్రమంగా కూడా కేసులు పడతాయి కేసులు పడటమే కాకుండా నిర్బంధాలు కూడా ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సిద్ధం కావాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం అయితే జరిగింది మొత్తానికి ఇక్కడ జనసేన అధ్యక్షుడు ఎప్పుడైతే ఇప్పటం గ్రామంలోకి వచ్చాడు అప్పుడు దాకా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా జనసేన అని అక్కడికి వచ్చి వాళ్ళ పరామర్శంతో కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా అక్కడ వాళ్ళు నిన్నటి నుంచి పడినటువంటి బాధలకి స్వంతం చేకూరిన పరిస్థితి అయితే కనపడింది జనసేనాని రావటం వాళ్ళందరితో కలవటం వాళ్ళందరితో మాట్లాడటం వాళ్ళతో మమేకం కావటం నేనున్నాను నేను వచ్చాను మీకోసమే వస్తున్నాను అనేటువంటి సంకేతాన్ని ఇవ్వటం ఎప్పుడు ఏ తప్పులు ఇల్లు జరిగినా కూడా ప్రభుత్వం నుంచి తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేయడంతో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఈ విప్పడం గ్రామం సందర్శించడం అనేది ఉన్నదో ఇది మాత్రం మొత్తంగా కూడా జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఒక చిన్న సమస్య వచ్చినా కూడా జనసైనికుల మీద ఈగ వాలినప్పటికీ కూడా జనసేనాని మా వెంట ఉన్నాడు మా కోసం వస్తాడు ఆయన మా కోసమే ఎటువంటి వాటికైనా కూడా సిద్ధపడతాడు అని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇదే విధంగా కూడా జనసేనాని మాట్లాడుతూ తనని అరెస్ట్ చేయడానికి కొంతమంది ప్లాన్ వేశారని అరెస్టులకి తాను భయపడ్డానని అదేవిధంగా కూడా ప్రాణాలు ఎన్కౌంటర్ కావడానికి కూడా తాను సిద్ధపడ్డానని అటువంటి సందర్భంలో ఈ అరెస్టులు తనను ఏం చేస్తే తాను అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది దీన్ని కూడా చాలా అక్కడ ఉన్నటువంటి జనసైనికులు కూడా తీవ్రంగా కూడా వాళ్ళు ప్రతిస్పందించిన పరిస్థితి అయితే ఉంది జనసేనానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో జనసేనాని ప్రతి విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీగా ఉంటున్నారు ప్రతి విషయంలో కూడా ఆయన ఒక ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్తో కూడా ఆయన వెళుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడుతున్నటువంటి వాళ్ళ గేమ్కి ప్రీ ప్లాన్డ్గా కూడా మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా టార్గెట్ చేయకుండా కూడా పెద్దల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేయటం అదేవిధంగా కూడా దేవతామూర్తుల విగ్రహాన్ని పడగొడుతున్నారు నివాసయోగ్యమైనటువంటి ఇళ్ళని పడగొడుతున్నారు కానీ వైఎస్ఆర్కి సంబంధించిన విగ్రహాలను మాత్రం తొలగించలేదు అని అంటే మాత్రం అక్కడ చాలా చర్చనీయాంశమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు పోయినా కూడా సజ్జలదే బాధ్యత అంటూ కూడా కొన్ని సంచలన కమెంట్స్ చేశారు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర రవికృష్ణ విషయంలో ఆయన కామెంట్ చేసింది అక్కడ ఒక ఇంటి దగ్గర ఏదైతే ధ్వంసమైన ఇల్లుందో వాళ్ళు పడగొట్టిన ఇల్లు అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ దీనికి జెండాకి సంబంధించినటువంటి పోలు ఉన్న సందర్భంలో అక్కడ ఆయన కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు పడుతూ అక్కడ ఇల్లు ధ్వంసమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడిన సందర్భంగా కూడా సజ్జల మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు వీళ్ళకి మొత్తం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కార్యక్రమం ఆ ధ్వంసం కార్యక్రమం విధ్వంసం కార్యక్రమం జరిగిందో ఆ విధ్వంసం కార్యక్రమానికి మొత్తం కూడా కర్తాకర్మ క్రియగా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతుంది ఆయనే అసలైన సీఎం అని ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనబడింది రైట్ థ్యాంక్ యూ